శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఈ కుజుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో వక్రంలో రిట్రాగ్రేషన్లో మీనరాశిని వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో విషయాన్ని, కుజుడి యొక్క ఇంపాక్ట్ అని వాళ్ళ మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. సాధారణంగా అస్ట్రాలజికల్గా మనం ఏమంటామంటే వ్యయాధిపతి ఎవరైతే ఉన్నారో వ్యయస్థానంలో ఉంటే ఒక రాజయోగం అంటాం, అలాగే అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉంటే కూడా ఒక రాజయోగం అంటామాట. అలాగే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉన్నా మన రాశి నుండి దాన్ని ఒక రాజయోగం కింద పరిగణలోకి తీసుకుంటామట. అటువంటిప్పుడు ఈ మేషరాశి వారికి 12 ఇంట్లో ఉన్న కుజుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ 79 రోజులు ఉంటాడు పూర్తిగా. ఆల్రెడీ స్టార్టెడ్ వాడు అక్కడ ఉండడం, ఉన్నాడు కాబట్టి వాడు ఎవడు అంటే అష్టమాధిపతి వ్యయస్థానం పొందడం. అష్టమాధిపతి వ్యయస్థానం పొందడం కాకుండా వాడు గురుడు ఇంట్లో ఉన్నాడు. గురుడు అంటే శుభగ్రహము, తనకు మిత్రుడు, మిత్రత్వం కలిగిన వాడు ఇంట్లో ఉన్నాడనమాట. ఉన్నాడు కాబట్టి 100% వాడు ఏంటంటే అక్కడ ఉన్న 79 రోజుల్లో కూడాను మేషరాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక బెనిఫిట్ ఇస్తాడు. ఎటువంటి బెనిఫిట్ ఇస్తాడంటే వీళ్ళకి సూట్ అయ్యే విషయాలు ఏంటంటే స్థలాలకు సంబంధించిన కానీ, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, అలా విధంగా స్క్రాప్ బిజినెస్, తర్వాత పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ బిజినెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే ఈ కుజుడు 12th హౌస్లో ఉండడం అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అంటే అందులో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే వ్యాపారంలో ఒక కొత్త డెవలప్మెంట్స్ కానీ, ఇలాంటివి ఏ టు జెడ్ అన్నీ వాళ్ళకి సమకూర్చడానికి ఇది ఒక 79 డేస్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జరుగుతుంది అని చెప్తామన్నమాట. అయితే ఇది ఎంత జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, లాభం ఎంత నష్టం ఎంత అనే విషయం కూడా మనం మాట్లాడకూడదు. ఇక్కడ లాభం దగ్గరకు వచ్చినప్పుడు మన ఎగ్జాంపుల్ మన 100 రూపాయలు లాభం వచ్చింది, ఇందులో 100% వస్తుంది 100 రూపాయలు. కారణం ఏంటి, అష్టమాధిపతి వ్యయంలో ఉంటే అది విపరీత రాజయోగం అంటారు. అంటే మామూలుగా అయితే 100 రూపాయలు వచ్చే దగ్గర లాభము, ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే 200 రూపాయలు లాభం రావచ్చు. 200 రూపీస్ లాభం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 200% హైక్లో మీరు ముందుకెళ్తారు. 200% హైక్లో మేషరాశి వారు ముందుకెళ్తున్నారంటే అలా వెళ్ళిన హైక్లో నుండి మనకేంటవుతుందంటే ఒక 25%, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 200 రూపాయలు వస్తే అందులో 25% వేసుకోండి. 25% అంటే 50 రూపాయలు. ఆ 50 రూపాయలు అండి శని దృష్టి పడ్డం వల్ల కుజుడి మీద నష్టం జరిగిపోతుంది. అంటే ఏంటంటే మీకు 200 రూపాయల ప్రాఫిట్ కనబడుతుంది, అందులో 50 రూపాయలు ఏదో విధంగా నష్టం జరిగినది కనబడుతుందన్నమాట. అంటే కుజుడు అక్కడ మామూలుగా ఉంటే ఒక అద్భుతమైన ఫలితం ఇచ్చిన ఇవ్వాలని అనుకున్నా కూడా ఈ శని దృష్టి పడింది కాబట్టి వాడు దృష్టి దోషంతో ఏం చేస్తాడంటే డెఫినెట్గా ఎంతో కొంత వాడు నష్టాన్ని చూపించిన ప్రయత్నం చేస్తాడు. సో ఈ కుజుడు 12లో వక్రంలో ఉండడం అన్నది మేషరాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, అలాగే అందులో ఉంటే ఒక నష్టం కూడా ఉంది అన్నమాట. నష్టాన్ని మీరు ఫోకస్ చేసి చూడకండి. చాలామంది నేను చెప్తున్న విషయం అదే. ఇప్పుడు దీన్ని ఎంతో భయంకరంగా ఎక్స్ప్రెస్ చేస్తూ భయంకరంగా పబ్లిక్లో వీడియోస్ పంపించడం ప్రయత్నం చేస్తున్నాం. లాభం ఎంత నష్టం ఎంత అనేది కొంచెం ఐడెంటిఫై చేయాలి. లాభం ఎక్కువగానే ఉంటుంది. కారణం ఏంటంటే మేషరాశి వారికి గురుదృష్టి కూడా ఉంది. గురుదృష్టి మేషరాశి మీద పడుతుంది, భాగ్య దృష్టి పడుతుంది. అంతేంటి, గురుదృష్టి ఉండడం వల్ల కూడా లాభం ఉంది. అలాగే ఏంటంటే కుజుడు 12లోనూ లాభం ఉంది. ఈ 2 లాభాలకి 200 పాటు మనం పెట్టుకుంటే అందులో నుండి శని దృష్టి కుజుడి మీద పడడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఒక 25% తగ్గిపోతుంది. ఇది యాక్చువల్లీ ఒక క్యాలిక్యులేషన్స్ అండి, ప్రాపర్గా చేయగలగాలి. అంతే తప్ప ఇప్పుడు శని కుజులో దృష్టి పెట్టాడు కాబట్టి ఇదేదో నష్టం జరిగిపోతుంది, ఆ నష్టాన్ని ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం వల్ల అంటే మనిషికి మానసిక ఒత్తిడి పెరగడం మొదలవుతుంది. కొత్త యాక్టివిటీస్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. దయచేసి దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి. లాభం ఎంత నష్టం ఎంత మీరు చూడండి. మీ వ్యాపారంలోని వ్యాపారం రొటేషన్ అవుతుంది, మీకు అయ్యే ఖర్చులు అంట రెండు చూసి బ్యాలెన్స్ చేసుకుని ఖర్చులు తక్కువ ఉన్నాయంటే మిగిలిన లాభం అనుకుంటాం కదా. ఖర్చులు అయిపోతున్నాయి దాన్ని ఫోకస్ చేసి చూపిస్తే అసలు లాభం ఎంత ఉందో తెలిస్తే ఈ ఖర్చుల కంటే తక్కువ ఉందా లేదా మనకు ఐడెంటిఫై అవుతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక దృష్టి వలన నష్టం జరిగినా 2 భావాల వలన లాభం జరుగుతుంది. అంచేత మేషరాశి వారికి ఇంకా రాబోయే 79 రోజుల్లో కూడా 12 ఇంట్లో ఉన్న కుజుడి వలన, వక్రం మీద వెళ్ళిన కుజుడి వలన మంచి జరుగుతుంది కాబ చెడు జరగదు. అంటే దయచేసి భయపడకలేదు. ఇక్కడ మనం చేసుకోవాల్సిన అంటే ఆ కుజుని యొక్క విశేషమైన బలాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి, రాశ్యాధిపతి కూడా వాడే కాబట్టి, రాజయోగం ఇచ్చేవాడు కూడా ఆ కుజుడే కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడము, మన ఆంధ్రులు ఎవరైనప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, చక్కగా అభిషేకం చేసుకోవడానికి చిన్న వెండి విగ్రహం తీసుకుని ఆ వెండి విగ్రహంలో పాలతో అభిషేకం చేసి ఆ తీసుకోవడము, నిత్యం ఆ స్వామివారికి నమ్మకం చమకం రుద్రం దీంతో కానీ లేదంటే పురుష సూక్తంతో కానీ అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం, ఇలాగా కొన్ని కార్యక్రమాలు అనేది ఈ 79 to 80 డేస్ ఏదైతే ఉందో మనం చేసుకుంటే
ఆ 25% నష్టం ఏదైతే ఉందో అది మనోవేదన తీసుకుని వచ్చింది అనే భావన కలిగితే మాత్రం ఇటువంటి కార్యక్రమం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఆ కొద్దిపాటి నష్టం కూడా జరగకుండా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.